హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్టేట్ స్టడీ హబ్. కొన్ని రోజుల నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి వన్కు సంబంధించిన నోటీస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో అయితే అది నిజమా అబద్ధమా అని చాలామంది అయితే డౌట్గా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వీడియోలో మనం అది క్లియర్ చేసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా ఫేక్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఏ ఒక్క అఫీషియల్ వెబ్సైట్లోనూ కూడా ఈ నోటీస్కి సంబంధించి ఎక్కడా ఇవ్వలేదు. కాబట్టి 99% ఇది ఫేకే. అండ్ దీంట్లో మెన్షన్ చేసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే మ్యాటరు, సో ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎన్టీపీసీఏ అని చెప్పి ఇచ్చి 28 నుండి 31 వరకు, జూలై 31 వరకు జరిగాయి. సో నియర్లీ 57.27 మెంబర్స్ అపియర్ అయ్యారు సిపిటీ వన్కి అంటున్నారు. అలానే కింద మీరు చూస్తే, సో లాస్ట్ లైన్లో జోనల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బి ఫ్రమ్ 10/9/2021 అన్నారు కదా, అంటే ద రిజల్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమిచ్చారంటే, సో ఇక్కడ నుంచి ద రిజల్ట్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ రెస్పెక్టివ్ జోనల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బి. సో ఇక్కడ మీరు చూస్తే జోనల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ అనాలి, కానీ ఆర్ఆర్బి అని మాత్రమే అన్నారు. సో కాబట్టి ఇది ఫేకే, ఎవరో సేమ్ ఒరిజినల్ మన రిజల్ట్ నోటిఫికేషన్ ఎలా వస్తుందో అలాగే ఇక్కడ నోటీస్ అనేది ఇచ్చారు. సో ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు. కాకపోతే రిజల్ట్ అనేది మాత్రం ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మాత్రం కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే CBT2 క్వాలిఫై అవుతాను అని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ముందరగానే ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.